చంద్రబాబు నాయుడు రెడ్ డైరీ షాక్ ఇవ్వబోతోందా? ఏంటిదా రెడ్ డైరీ? లోకేష్ పాదయాత్ర సందర్భంగా తనని ఆపినటువంటి వాళ్ళు, తనని విసిగించినటువంటి వాళ్ళు, అట్లాగే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరి పేర్లు అందులో రాస్తానంటూ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ పేర్లు, లోకేష్ మీద కేసు పెట్టినటువంటి వాళ్ళ పేర్లు ఇవన్నీ రాస్తూ తాము అధికారంలోకి వచ్చాక రెడ్ డైరీలో ఉన్న వాళ్ళ అంతు చూస్తాం, వాళ్ళకి సంబంధించి జైళ్లలో పెడతాం, కేసులు పెడతాం, అరెస్టులు చేయిస్తాం అని హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. చివరికి ఆ రెడ్ డైరీని తన తండ్రి గిఫ్ట్గా ఇస్తున్నట్టు యువగళం నవశక ముగింపు సభ సందర్భంగా అనౌన్స్ చేశారు. ఆ విధంగా అక్కడ తండ్రికి ఆ రెడ్ డైరీని ఇచ్చారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ ఇవాళే వచ్చేయాలి, ముందస్తు బెయిల్. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వాదోపవాదాలు పూర్తయిపోయినాయి, అసలు రింగ్ రోడ్డే మారినప్పుడు ఇంకేంటి కాబట్టి అదంతా తర్వాత చూసుకున్న, ముందస్తు బెయిల్ కావాలి, ఆయన అనారోగ్యం కారణంగా అందులో 17A ప్రకారం లేదు కాబట్టి అంటూ అప్పీల్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంతా అయిపోయి ఇవాళ ఖచ్చితంగా ఆ జడ్జి గారు కూడా లాస్ట్ ట్రిప్ కూడా బెయిల్ ఇచ్చింది ఆయనే కాబట్టి తలప్రగడ మల్లికార్జున గారు ఇచ్చేసేటటువంటి పరిస్థితి. కరెక్ట్గా ఆ టైంలో సిఐడి ఈ కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది, మమ్మల్ని బెదిరిస్తున్నారు రెడ్ డైరీ అన్నటువంటి పేరుతో, ఇట్లాంటి వాళ్ళు బయటికి తిరిగితే సమాజానికి ప్రమాదం, బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అంటూ వాదోపవాదాలు వినిపించింది. దాంతో ఇప్పుడు ఆ విషయం మీద మీ సమాధానం ఏంటంటూ చంద్రబాబుకి నోటీస్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతానికి ఇంకొక రోజు వాయిదా పడింది.